ఈ రోజు మన కామెంట్ ఆఫ్ ది డే భరత్ శ్రీకాకోల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బ్రో. వాట్స్ అప్ పీపుల్, వెల్కమ్ టు నారాయణిక్స్ అండ్ గేమింగ్ ఛానల్. ఎపెక్స్ లెజెండ్స్ క్యారెక్టర్స్ యొక్క ఎబిలిటీస్ అయితే వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ దాంతోపాటు ఎపెక్స్ లెజెండ్ మొబైల్ వర్షన్లో అయితే మాత్రం వీళ్ళు టోటల్గా 8 క్యారెక్టర్స్ని అయితే తీసుకొని వచ్చారనమాట. సో 8 క్యారెక్టర్స్ యొక్క అబిలిటీస్ని క్లియర్గా వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో కూడా కొంచెం లెంత్గా ఉంటుందన్నమాట. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ కట్గా ఎవరి క్యారెక్టర్ అబిలిటీస్ అయితే మాత్రం బాగా అర్థమవుతాయి. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే మాత్రం మీరు కానీ నా ఛానల్ కానీ కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. గాయస్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఓకే, ఆల్ క్యారెక్టర్ అబిలిటీస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్యారెక్టర్ నేమ్ వచ్చి బ్లడ్ హౌండ్, అబిలిటీ వచ్చి టెక్నాలజికల్ ట్రాకర్. సెకండ్ క్యారెక్టర్ నేమ్ జిబ్రాల్టర్, అబిలిటీ వచ్చి షీల్డ్ అట్ ఫోర్ట్రెస్. థర్డ్ క్యారెక్టర్ నేమ్ వచ్చి లైఫ్ లైన్, అబిలిటీ వచ్చి కాంబాక్ మెడిక్. అండ్ ఫోర్త్ క్యారెక్టర్ నేమ్ వచ్చి వ్రైత్, అబిలిటీ వచ్చి ఇంటర్ డైమెన్షనల్ స్కర్మిషర్. అండ్ ఫిఫ్త్ క్యారెక్టర్ నేమ్ వచ్చి బెంగళూరు, అబిలిటీ వచ్చి ప్రొఫెషనల్ సోల్జర్. సిక్స్త్ క్యారెక్టర్ నేమ్ వచ్చి కాస్టిక్, అబిలిటీ వచ్చి టాక్సిక్ ట్రాపర్. సెవెంత్ క్యారెక్టర్ నేమ్ వచ్చి ఆక్టేన్, అబిలిటీ వచ్చి ద అడ్రినలైన్ జంకీ. అండ్ ఇంకా ఎయిత్ క్యారెక్టర్ నేమ్ వచ్చి వాట్సన్, అబిలిటీ వచ్చి స్టాటిక్ డిఫెండర్. ఆయన నాగరాజ్ గారు, ఈయన సూర్యప్రకాశ్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారావు, జోడించి పుట్టేస్తాను యాదవ్వా, ఏం చాలా చెప్పాలరా నీకు, ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా, ఎదవ వాటర్ వేసుకుని పని మళ్ళీ ఎదవని గేమ్లో ఎవ్రీ క్యారెక్టర్కి 3 అబిలిటీ లెవెల్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ప్యాసివ్, తర్వాత టాక్టికల్, తర్వాత వచ్చి అల్టిమేట్. రెడ్ హాండ్ 3 అబిలిటీస్లో ప్యాసివ్ అబిలిటీ వచ్చి ట్రాకర్, టాక్టికల్ అబిలిటీ వచ్చి ఐ ఆఫ్ ది ఆల్ ఫాదర్, అల్టిమేట్ అబిలిటీ వచ్చి బీస్ట్ ఆఫ్ ది హంట్. సో బ్లడ్ హాండ్ ట్రాకర్ ప్యాసివ్ అబిలిటీ యాక్టివేట్ చేసిన వెంటనే మనకి ఎనిమీస్ యొక్క ఫుట్ ప్రింట్స్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ఏ టైంలో మూవ్ అయ్యాడు, దాంతోపాటు ఎన్ని మీటర్స్ మూవ్ అయ్యాడు, అండ్ ఎనిమి ఒకళ్ళు చనిపోతే ఆ స్పాట్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఎనిమీ స్లైడ్ చేసిన, జంప్ చేసిన, ఆ రైట్ డైరెక్షన్ నుంచి వెళ్ళాడు అనేది క్లియర్ కట్గా కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ఫుట్ ప్రింట్స్ యొక్క వైట్ లైన్ కనిపిస్తుందంటే అర్థం ఏంటంటే అది చాలా డిస్టెన్స్లో ఉన్నాడు అని అర్థం. అలా క్లోజ్ దగ్గరికి వచ్చే కొద్ది ఏంటంటే రెడ్గా మారుతుంది. దానికి అర్థం ఏంటంటే ఎనిమి అప్పుడు రీసెంట్గా మూవ్ అని అర్థం. ఇక్కడ చూడొచ్చు అది ఎంత రెడ్లో ఉన్నదో. సో ఎనిమి ఇప్పుడు రీసెంట్గా మూవ్ అని అర్థం అనమాట. సో అలాగ మీరు ట్రాక్ చేసి మీరు వెంటనే ఫైండ్అవుట్ చేసి వెంటనే ఎనిమిని అటాక్ అయితే చేయొచ్చు అనమాట. ఇలా యూజ్ అవుతుంది ఈ పవర్. ఐ ఆఫ్ ది ఆల్ ఫాదర్ టాక్టికల్ అబిలిటీ యాక్టివేట్ చేసిన వెంటనే హాస్టల్ డిటెక్టెడ్ అని చెప్పేసి మనకి ఒకటి చూపిస్తుంది. దానికి అర్థం ఏంటంటే ఎనిమి ఏ స్పాట్లో హైడ్ అయినా సరే మనకి ఇదైతే ఒక హోలోగ్రామిక్ ప్రొజెక్టర్ అయితే ఒక డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు సో నో హాస్టల్స్ అని వచ్చింది. దానికి అర్థం ఏంటంటే సరౌండింగ్స్లో అయితే ఎనిమీస్ ఎవరు లేరు అంటే డిటెక్ట్ చేసింది, బట్ అయితే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు అని అర్థం అనమాట. అండ్ దాంతోపాటు సేమ్ టు సేమ్ ట్రాకర్ లాగా మనకి ఫుట్ ప్రింట్స్ కూడా కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎనిమీస్ని ట్రాక్ చేయడమే కాకుండా ఎనిమీస్ యొక్క లైక్ ట్రాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా ట్రాప్ పెట్టినా సరే అవి కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ సి కాస్టిక్ యొక్క ట్రాప్ కనిపిస్తుంది. సో అవతల క్యారెక్టర్లో ఉన్న కాస్టిక్ క్యారెక్టర్ యొక్క ట్రాప్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ యొక్క ట్రాప్స్ని మనకి ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేసి సో ఇలా అయితే మనకి యూస్ఫుల్గా మనకి ఈ పవర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు మనం యూజ్ చేసే ఎవ్రీ పవర్ మన ఫ్రెండ్స్కి కూడా సేమ్ టు సేమ్ మనకి వాళ్ళకు కూడా కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు కూడా ఇది చూడగలరు, వాళ్ళు కూడా ఇలా సెన్స్ చేసి వెంటనే ఎనిమిస్ మీద అటాక్ కూడా చేయొచ్చు. సో ఈ పవర్ అయితే మాత్రం మనకి ఇలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా అల్టిమేట్ ఎబిలిటీ బీస్ట్ ఆఫ్ ది హ్యాండ్ యాక్టివేట్ చేసిన వెంటనే మనకి వ్యూ మొత్తం అయితే బ్లాక్గా అయితే మారిపోద్ది గైస్. అండ్ దాంతోపాటు మనం ఎనిమిస్ యొక్క స్పాట్ కూడా ఈజీగా లొకేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎనిమి క్యారెక్టర్ కూడా చాలా రెడ్గా అయితే కనిపిస్తుంది అనమాట. నాకైతే మాత్రం ఎబిలిటీ బాగా నచ్చింది. అండ్ ట్రాకర్ కూడా ఆన్ అవుతుంది, ఐ ఆఫ్ ది ఆల్ ఫాదర్ కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫుట్ స్టెప్స్ కూడా చాలా రెడ్గా అయితే కనిపిస్తున్నాయి బాగా. అండ్ నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే స్మోక్లో కూడా మనం ఎనిమిస్ని చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. అండ్ వాళ్ళు వాల్ బిహైండ్ ఉన్న సరే మనం ఫోకస్ చేసి చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఈ పవర్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఫ్రెండ్స్కి కూడా సేమ్ టు సేమ్ మనకు కనిపించినట్టు వాళ్ళు కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు బీస్ట్ ఆఫ్ ది హ్యాండ్ యాక్టివేట్ చేసినప్పుడు అయితే మాత్రం మన క్యారెక్టర్ యొక్క ఐస్ మాత్రం ఇలాగైతే కనిపిస్తాయి. చూడొచ్చు ఎంత కూల్గా ఉందో. జిబ్రాల్టర్ 3 అబిలిటీస్లోని పాసివ్ అబిలిటీ వచ్చి గన్ షీల్డ్, టాక్టికల్ అబిలిటీ వచ్చి డోమా ప్రొటెక్షన్, అల్టిమేట్ అబిలిటీ వచ్చి బొంబార్ట్మెంట్. జిబ్రాల్టర్ గన్ షీల్డ్ పాసివ్ అబిలిటీ మనం యాక్టివేట్ చేసిన వెంటనే మనకైతే మాత్రం ఒక షీల్డ్ అయితే ఓపెన్ అవుతుంది మనం గన్ ఉన్న స్పాట్ దగ్గర. అండ్ ఇంకా మన అప్పర్ బాడీని కవర్ చేస్తుంటూ సో ఈ పవర్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మనం ఓపెన్ ఏరియాలో ఎనిమీస్తో క్లోజ్ కాంబాట్ ఫైట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఎనిమి ఎంత షూట్ చేసినా సరే మనకైతే డ్యామేజ్ అయితే అవ్వదనమాట. ఈ షీల్డ్ అయితే బ్రేక్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. సో ఆ టైంలో అయితే మాత్రం మనం అయితే ఎనిమిని నాక్డౌన్ చేసి అండ్ కిల్ కూడా చేయొచ్చు. ఈ పవర్ అయితే మాత్రం మనకి ఇలా అయితే యూజ్ అవుతుంది అనమాట.
డోమ్ ఆఫ్ ప్రొటెక్షన్ టాక్టికల్ అబిలిటీ మనకి ఇన్ గేమ్లో ఎలా యూజ్ అవుతుంది అంటే, మనదైతే ఒక డోమ్ ఉంటుంది, ఆ డోమ్ త్రో చేసిన వెంటనే మనకైతే ఒక షీల్డ్ అయితే క్రియేట్ అవుతుంది, ఒక ప్రొటెక్షన్ వాల్. సో ఆ షీల్డ్ మనం యూజ్ చేసుకొని మనమైతే సేఫ్గా ఉండొచ్చు అనమాట. కాకపోతే ఇందులో ఒక మైనస్ అయితే ఉంది, ఎనిమిస్ అయితే మనం షూట్ చేయలేరు, మనమైతే షీల్డ్లో ఉండి మనం ఎనిమిస్ని అయితే షూట్ చేయలేము, మనమైతే బయటకు వచ్చే ఫైట్ తీసుకోవడానికి అవుతుంది. కాకపోతే ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఈ షీల్డ్ మనం యూజ్ చేసుకొని ఎప్పుడైనా సరే లూటింగ్ స్పాట్లో కానీ, ఎయిర్ డ్రాప్స్లో కానీ, లేకపోతే ఎవరైనా మన ఫ్రెండ్స్ నాక్డౌన్ అయినప్పుడు అయితే వాళ్ళకి రివైవ్ అవ్వడానికి ఆ టైంలో అయితే బాగా ఈ షీల్డ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో మీ ఐక్యూ లెవెల్ బట్టి మీరు ఈ షీల్డ్ అయితే యూజ్ చేయొచ్చు గైస్. ఇంకా అల్టిమేట్ ఎబిలిటీ వచ్చి బాంబార్ట్మెంట్. సో ఈ పవర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఎయిర్ బాంబ్ స్ట్రైక్స్ అయితే పడతాయన్నమాట, మీరు త్రో చేసిన స్పాట్ నుంచి ఒక లిమిటెడ్ స్పేస్ వరకు. సో ఎనిమి గా ఆ స్పాట్లో ఉంటే మాత్రం ఈజీగా కిల్ అయిపోతాడు అనమాట. సో ఈ పవర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. లైఫ్ లైన్ 3 అబిలిటీస్లోని పాసివ్ ఎబిలిటీ వచ్చి కాంబాక్ట్ మెడిక్, టాక్టికల్ ఎబిలిటీ వచ్చి డివోసి హీల్ డ్రోన్, అల్టిమేట్ ఎబిలిటీ వచ్చి కేర్ పాడ్. లైఫ్ లైన్ కాంబాక్ట్ మెడిక్ పాసివ్ ఎబిలిటీ మన గేమ్లో ఎలా యూజ్ అవుతుంది అంటే, ఈ క్యారెక్టర్ ఒక మెడికల్కి సంబంధించిన క్యారెక్టర్ అనమాట. సో మంచి సపోర్టివ్ క్యారెక్టర్, దీనికి షీల్డ్స్ కానీ లేకపోతే సిరంజెస్ కానీ హెల్త్ కిట్స్ కానీ కొంచెం బేగా యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు నార్మల్ ప్లేయర్స్ కన్నా ఈ క్యారెక్టర్ రివైవ్ చేసే స్పీడ్ అంటే 25% అయితే స్పీడ్ అయితే ఉంటుంది, బేగా రివైవ్ చేయగలదు. అండ్ దాంతోపాటు ఒక షీల్డ్ కూడా క్రియేట్ చేస్తుంది. ఈ షీల్డ్తో మనం ఏంటంటే రివైవ్ చేసినప్పుడు అయితే ఎనిమి మన మీద షూట్ చేసినప్పుడు అయితే మనకి ఏ డ్యామేజ్ అవ్వదు. సో ఇలాగైతే ఈ క్యారెక్టర్ బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎలాగా సేవ్ చేస్తుందో, దాంతోపాటు మనకు ఒక షీల్డ్ కూడా క్రియేట్ అయ్యింది. సో దీనివల్ల బాగా యూజ్ అవుతుంది అనమాట, మంచి సపోర్టివ్ క్యారెక్టర్ ఇది మాత్రం. ఇందులో అయితే మాత్రం పాసివ్ ఎబిలిటీ చూస్తే మాత్రం టీఓసి హీలింగ్ డ్రోన్ టాక్టికల్ ఎబిలిటీ వచ్చి మనకి ఇన్ గేమ్లో ఎలా యూజ్ అవుతుంది అంటే, మనకి కానీ లేకపోతే మన టీమ్మేట్స్ కానీ లో హెల్త్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా వాళ్ళకి అటాచ్ అయ్యి వాళ్ళ హెల్త్ని అయితే పెంచుతుంది అనమాట. అండ్ దాంతోపాటు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇది కూడా ఇది ట్రావెల్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు ఎవరైనా మన ఫ్రెండ్స్ నాక్డౌన్లో ఉంటే మనమైతే రివైవ్ ఇస్తూ దీన్ని హీలింగ్ డ్రోన్ని వదిలేసామనుకోండి, వాళ్ళు రివైవ్ అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా వాళ్ళకి అటాచ్ అయ్యి వాళ్ళ హెల్త్ని కూడా గెయిన్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు మనకి బ్యాకప్ ఇవ్వగలరు మన ఫ్రెండ్స్ కూడా. సో ఇది బాగా ఇలాగ యూజ్ అవుతుంది గైస్. అండ్ ఇంకా లైఫ్ లైన్ అల్టిమేట్ అబిలిటీ వచ్చి కేర్ పాడ్. కేర్ పాడ్ ఒక ఎయిర్ డ్రాప్ అనమాట. సో కేర్ పాడ్లో మనకి కొన్ని లూట్ అయితే దొరుకుతాయి, గన్స్ కానీ, వెస్ట్ కానీ, హెల్మెట్ కానీ, ఇంకా హెల్త్ కిట్స్ కానీ. సో లైఫ్ లైన్ అనే క్యారెక్టర్ చాలా మంచి సపోర్టివ్ క్యారెక్టర్. సో ఎవ్రీ టీంలో ఒక సపోర్టివ్ క్యారెక్టర్ ఉంటే చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని డ్రాప్స్ అయితే వస్తాయి కదా మనకి ల్యాండ్లోని, సో అయితే అవి కలర్ ఏంటంటే రెడ్ కానీ వైట్ కానీ ఉంటాయి. బట్ కేర్ పాడ్ అయితే మాత్రం లైఫ్ లైన్ క్యారెక్టర్ది బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇది నోటీస్ చేయండి, ఎందుకంటే గేమ్లోని ఇలాంటి మీరు కాకుండా ఇంకొక క్యారెక్టర్ కానీ ఇలా కనిపించారంటే వాళ్ళ డ్రాప్ కానీ చూసారంటే మీరు వెంటనే ఫోకస్ చేసి వాళ్ళతో ఫైట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి నోటీస్ చేయండి గాయస్ మీరు అల్టిమేట్ అబిలిటీలో. రైట్, 3 అబిలిటీస్లోని పాసివ్ అబిలిటీ వచ్చి వాయిసెస్ ఫ్రమ్ ది వర్డ్, టాక్టికల్ అబిలిటీ వచ్చి ఇన్ టు ది వర్డ్, అల్టిమేట్ అబిలిటీ వచ్చి డైమెన్షనల్ డ్రిఫ్ట్. రైట్ పాసివ్ అబిలిటీ వాయిసెస్ ఫ్రమ్ ది వర్డ్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనకైతే ఒక వార్నింగ్ అలర్ట్ అయితే వస్తుంది అనమాట, ఎవరైనా మనల్ని స్నైప్ చేస్తున్నా, లేకపోతే ఎవరైనా మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎవరైనా మన దగ్గర క్లోజ్ అవుతున్నప్పుడు మనకైతే కొన్ని ఫుట్ స్టెప్స్ కానీ లేకపోతే కొన్ని అలర్ట్ అయితే మనకి వస్తాయన్నమాట. సో ఈ అబిలిటీ మనకి ఇలా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల అయితే మనల్ని కానీ లేకపోతే మన టీమ్మేట్స్ని మనం అలర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వాయిస్ ఫ్రమ్ ది వర్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది, ఈ పాసివ్ అబిలిటీ చాలా మంచిది కూడా. టాక్టికల్ అబిలిటీ ఇన్ టూ ద వర్డ్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, గేమ్లోని మనం ఈ స్పాట్ నుంచి ఇంకొక స్పాట్కి కొన్ని సెకండ్స్లో అయితే ట్రావెల్ చేయొచ్చు, అప్పుడు ట్రావెల్ చేసినప్పుడు అయితే మనమైతే ఎవరికి కనిపించాం. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్పాట్ నుంచి ఇంకొక స్పాట్కి వెళ్ళి వెంటనే మనం సడన్ అటాక్ చేయొచ్చు. కాకపోతే ఇందులో ఒక మైనస్ కూడా ఉంది, అది ఇప్పుడు చూపిస్తాను చూడండి గాయస్. సో ఇన్ టు ద వర్డ్ యూజ్ చేసినప్పుడు అయితే మన లైన్ అయితే ఇలా కనిపిస్తుంది బ్లూ కలర్లో, ఇక్కడ చూడొచ్చు ఎలాగ వచ్చిందో. సో ఈ లైన్స్ వల్ల ఏంటంటే మనం ఈ స్పాట్ నుంచి ఇంకొక స్పాట్కి ట్రావెల్ చేసినప్పుడు అయితే ఎనిమి అనేవాడు మన ఇన్ టు ద వర్డ్ని చూసేస్తాడు ఆ బ్లూ లైన్ని. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాడని ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇది ఒకటే మైనస్ నాకు తెలిసినంత వరకు. అండ్ ఇంకా రైట్ అల్టిమేట్ అబిలిటీ డైమెన్షనల్ డ్రిఫ్ట్ సౌండ్ తో పాటు చూపిస్తున్నా చూడండి గైస్. ప్లేసింగ్ ఎ పోర్టల్. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. సో అది గైస్ మ్యాజిక్, సారీ మ్యాజిక్ కాదు అల్టిమేట్ అబిలిటీ. సో ఈ అల్టిమేట్ అబిలిటీ మనం చాలా టైప్స్ ఆఫ్గా యూస్ చేసుకోవచ్చు, లైక్ కొన్ని ట్రిక్స్ కూడా చేయొచ్చు, దీనివల్ల మనకి సేఫ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే మన
క్రియేట్ చేసిన పోర్టల్ మన ఫ్రెండ్స్ యూజ్ చేయగలరు, మన ఎనిమీస్ కూడా యూజ్ చేయగలరు. సో మీరు ఎండ్ పోర్టల్ దగ్గర నుంచి ఉంటే మిమ్మల్ని ఫాలో అయిన ఎనిమీని మీరు ఈజీగా వెంటనే నాక్డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో మిమ్మల్ని ఫాలో అవుతారు కదా. అండ్ దాంతోపాటు మీరు కొన్ని కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్లో కూడా మీరు పోర్టల్ యూజ్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. అది ఎలాంటి సిచ్యువేషన్ అని అవ్వచ్చు మీ ఐక్యూ లెవెల్ బట్టి. అండ్ మనకి ఇంకొక విధంగా కూడా యూజ్ అవుతుంది ఈ పోర్టల్ ఏంటంటే, మన ఫ్రెండ్గా నాక్డౌన్ అయ్యారు అనుకోండి, మనం ఒక పోర్టల్ క్రియేట్ చేసి ఒక మంచి సేఫెస్ట్ ప్లేస్లోకి తీసుకువెళ్ళి మన ఫ్రెండ్ని రివైవ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ఈ విధంగా కూడా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ట్రాప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మన అదర్ క్యారెక్టర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని ట్రాప్స్ అయితే సెట్ చేసుకోమనొచ్చు మన ఎండ్ పోర్టల్ దగ్గర. సో అది మన ఐక్యూ లెవెల్ బట్టి మనం అది ఒకటి సెట్ చేసుకోవాలి. టీమ్ వర్క్ ఉంటే ఈ పవర్ని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాంగ్లూర్ 3 అబిలిటీస్లోని పాసివ్ అబిలిటీ వచ్చి డబుల్ టైమ్, టాక్టికల్ అబిలిటీ వచ్చి స్మోక్ లాంచర్, అల్టిమేట్ అబిలిటీ వచ్చి రోలింగ్ థండర్. బెంగళూరు డబుల్ టైమ్ ప్యాసివ్ అబిలిటీ యాక్టివేట్ చేసిన వెంటనే మన క్యారెక్టర్ అయితే డబుల్ స్పీడ్లో అయితే మూవ్ అవుతుంది అనమాట. సో ఎనిమీస్ యొక్క బుల్లెట్స్ కానీ స్మోక్స్ కానీ మనకైతే హిట్ అయినప్పుడు ఇది ఇంకా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది. సో ఇది ఒక మంచి అగ్రెసివ్ గేమ్ ప్లే క్యారెక్టర్ అనమాట. సో రష్ గేమ్ ఎక్కువ ఆడే వాళ్ళకైతే మాత్రం ఈ బెంగళూరు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ హాట్ డ్రాప్స్లోనే ఎక్కువ ఆడుతుంటారు కదా, సో బాగా రష్ ఆడే వాళ్ళకైతే క్యారెక్టర్ చాలా బెస్ట్ చాయిస్. బెంగళూరు టాక్టికల్ అబిలిటీ స్మోక్ లాంచర్ యాక్టివేట్ చేసిన వెంటనే మనకి ఇలాగ 3 స్మోక్స్ అయితే స్ప్లిట్ అయ్యి మనకు ఒక స్మోక్ వాల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, మన ఫ్రెండ్స్ని మనం నాక్డౌన్ అయినప్పుడు అయితే రివైవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఎవరైనా ఫుల్ స్క్వాడ్ మీ మీద పుష్ చేసింది అనుకోండి, ఆ టైంలో ఈ టాక్టికల్ అబిలిటీ యూజ్ చేసుకొని అండ్ దాంతోపాటు ప్యాసివ్ అబిలిటీ డబుల్ టైమ్ యూజ్ చేసుకొని అక్కడి నుంచి మీరైతే వేగంగా అక్కడి నుంచి స్కిప్ కొట్టచ్చు. లైక్ వేరే స్పాట్కి వెళ్ళి మీరు వెంటనే రష్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే, కొన్ని క్యారెక్టర్స్ వరకు అయితే మాత్రం పర్వాలేదు ఈ స్మోక్ గ్రెనేడ్స్ మనకి బాగానే యూజ్ అవుతుంది ఆ స్పాట్ నుంచి మనం స్కిప్ చేయడానికి. కాకపోతే ఒక క్యారెక్టర్ అయితే ఉంది, అదే బ్లడ్ హాన్ మాత్రం అల్టిమేట్ అబిలిటీ మాత్రం యూజ్ చేశాడంటే మాత్రం ఇంకా బెంగళూరు స్మోక్ గ్రెనేడ్స్ ఎక్కడికి పనికిరాదు, ఈజీగా ట్రాక్ చేసేస్తాడు. సో బెంగళూరు క్యారెక్టర్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం ఫోకస్గా ఉండండి, ఎందుకంటే అపోనెంట్ టీంలో మాత్రం బ్లడ్ హాండ్ ఉన్నాడంటే మాత్రం అల్టిమేట్ అబిలిటీ యూజ్ చేస్తే మాత్రం మీరు ఈజీగా స్పై అయిపోతారు. సో మీరు అందుకే కొంచెం స్టెప్ బై స్టెప్ మీరు కొంచెం చెక్ చేసుకోవాలి, అరే స్మోక్ ఉన్నది కదా బాగానే మూవ్ వచ్చి ఎవరు నన్ను చూడలేరనుకుంటే మాత్రం పక్కగా దెబ్బ అయిపోతారు. సో ఇదొకటి నోట్ చేసుకోండి గైస్. సో బెంగళూరు అల్టిమేట్ అబిలిటీ వచ్చి రోలింగ్ థండర్. మనకి ఈ పవర్ ఎలా యూజ్ అవుతుందంటే మాత్రం ఎయిర్ బాంబ్ స్ట్రైక్స్ అయితే చేస్తుంది అనమాట. సో జిబరాల్టర్ కొన్న సేమ్ పవర్ కొంచెం సిమిలర్గా ఉంటుంది, కాకపోతే జిబరాల్టర్ పవర్ కొంచెం లిమిటెడ్ ఏరియాలో మాత్రం అవుతుంది. బట్ ఈ బాంబ్స్ మాత్రం కొంచెం ఎక్కువ ప్లేస్లో అయితే మాత్రం బ్లాస్ట్ అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా బ్లాస్ట్ అవుతుందని కూడా చూసారు కదా. సో ఇలాగైతే ఎనిమిని అంటే స్పెక్టేట్ చేసి ఆ స్పాట్లో అయితే మాత్రం ఇది బ్లాస్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇలాగ యూజ్ అవుతుంది దీని అల్టిమేట్ పవర్. ప్లాస్టిక్ 3 అబిలిటీస్లోని పాసివ్ అబిలిటీ వచ్చి నాక్స్ విజన్, టాక్టికల్ అబిలిటీ వచ్చి నాక్స్ గ్యాస్ ట్రాప్, అల్టిమేట్ అబిలిటీ వచ్చి నాక్స్ గ్యాస్ గ్రెనేడ్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను కాస్టిక్ యొక్క టాక్టికల్ అబిలిటీ నాక్స్ గ్యాస్ ట్రాప్ కోసం అయితే చెప్పబోతున్నాను. సో అల్టిమేట్ అబిలిటీ ఇంకా నా ప్యాసివ్ అబిలిటీని నెక్స్ట్ అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే నాక్స్ గ్యాస్ ట్రాప్ అయితే ఏంటంటే, గేమ్లో మనకి గ్యాస్ ట్రాప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. టోటల్గా మనకి 6 ట్రాప్స్ అయితే ఇస్తారనమాట. సో ఫస్ట్ రౌండ్లో అయితే మనం 3 అయితే మనం ఈ ట్రాప్స్ అయితే పెట్టుకోగలము. తర్వాత కూల్ డౌన్ అయిన తర్వాత 25 సెకండ్స్ తర్వాత మళ్ళీ మనకి రిమైనింగ్ 3 అయితే యాక్టివేట్ అవుతాయి అనమాట. సో మనకి నచ్చిన స్పాట్లు అయితే ఇవి మళ్ళీ మనం ట్రాప్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి గేమ్లో ఇవి ఎలా బాగా యూజ్ అవుతాయంటే, మనం పెట్టిన ట్రాప్స్ దగ్గరికి మాత్రం ఎనిమిది అయితే వచ్చారనుకోండి, వాళ్ళ హెల్త్ అనేది ఆటోమేటిక్గా లో అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు వాళ్ళ క్యారెక్టర్ చాలా స్లో అయిపోద్ది. సో అదే టైంలో మనం చూసుకొని వాళ్ళని అయితే నాక్డౌన్ చేసి కిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగైతే యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్పబోతున్నాను, మన ట్రాప్స్ని మనం డియాక్టివేట్ చేయగలము అండ్ ఎనిమీస్ కూడా డియాక్టివేట్ చేయగలరు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ స్పాట్, దీని మీద మనం షూట్ చేసాం అనుకోండి మన ట్రాప్ మనకైతే వచ్చేస్తుంది. ఒకవేళ ఎనిమీ షూట్ చేశాడు అనుకోండి ఆ ట్యాంక్ అయితే అక్కడికక్కడ డిసేబుల్ అయిపోద్ది అనమాట. అండ్ ఆ రెడ్ స్పాట్ పక్కనే గ్రీన్ స్పాట్ కూడా కనిపిస్తుంది కదా, దాని మీద కానీ లేకపోతే ఆ ట్యాంక్ పై టాప్ బాటమ్ మీద ఉన్న ఎడ్జ్ పాయింట్ మీద కానీ ఎక్కడ కొట్టినా సరే అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా ఎలాగ యాక్టివేట్ అయిందో షూట్ చేసగానే. సో ఇలాగైతే అవుతుంది. ఎనిమిస్ నార్మల్గా దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీరు కావాలనుకోండి యాక్టివేట్ చేయాలనుకుంటే మాత్రం మీరు షూట్ అయితే చేస్తే ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అయిపోద్ది అనమాట. సో ఈ ట్రాప్స్ అయితే ఇలాగ యూజ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. కాస్టిక్ నాక్స్ విజన్ పాసివ్ అబిలిటీ మనకి గేమ్లో ఎలా యూజ్ అవుతుంది అంటే, బ్లడ్ హాండ్ యొక్క అల్టిమేట్ అబిలిటీలో అలాగా ప్లేయర్స్ యొక్క క్యారెక్టర్ మొత్తం రెడ్గా కనిపిస్తుంది కదా. సో ఇందులో ఏంటంటే కాస్టిక్ది పాసివ్ అబిలిటీ అని వచ్చి మొత్తం గ్రీన్గా కనిపిస్తుంది అనమాట సో స్మోక్లో ఉన్నప్పుడు. సో ఇది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వెంటనే మీరు ఆ స్మోక్లో కూడా చూసుకొని వాళ్ళని స్ప్రే చేసి కాల్చడానికి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా అల్టిమేట్ అబిలిటీ నాక్స్ గ్యాస్ గ్రెనేడ్ మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, గేమ్లోని ఈ గ్రెనేడ్ మొత్తం పాయిజన్తో ఉంటుంది అనమాట. ఈ గ్యాస్ కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. లైక్ బెంగళూరు క్యారెక్టర్కి ఉంది కదా టాక్టికల్ అబిలిటీ స్మోక్ లాంచర్ లాగానే, కాకపోతే ఇందులో ఏంటంటే పాయిజన్ అనేది ఉంటుంది అనమాట.
సో దీనివల్ల ఏంటంటే ప్లేయర్ యొక్క క్యారెక్టర్కు చాలా స్లో అయిపోతుంది అపోనెంట్ది, అండ్ దాంతోపాటు అపోనెంట్ హెల్త్ కూడా చాలా తగ్గుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఎనిమి అయితే ఫుల్ బ్లైండ్ అయిపోతాడు, ఎక్కడ ఎవరు కనిపించరనమాట. బట్ కాస్టిక్ అయితే మాత్రం ఫుల్గా కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అవతల టీమ్మేట్లో కూడా కాస్టిక్ ఉన్నాడంటే మాత్రం తనకి కూడా సేమ్ అనమాట. సో తనకైతే డ్యామేజ్ అవుతుంది అండ్ తను కూడా మొత్తం చూడగలడు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కాస్టిక్ అయితే మాత్రం అవ్వదు, ఇది వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బ్లడ్ హాండ్ ఉంది కదా, బ్లడ్ హాండ్ క్యారెక్టర్ అయితే మాత్రం అల్టిమేట్ అబిలిటీ యూస్ చేస్తే మాత్రం ఈ క్యారెక్టర్ కూడా కనిపించేస్తుంది ఎక్కడున్నాడు అన్నది. సో ఇక్కడ చూడొచ్చు మనకి బ్లడ్ హాండ్ ఆల్రెడీ స్పాట్ చేసేసాడు. సో ఇలాగైతే మాత్రం హీల్ అయితే తగ్గుతుంది బ్లడ్ హాండ్ కూడా, కాకపోతే మనకి అల్టిమేట్ అబిలిటీలు అయితే ఏంటంటే సో కాస్టిక్ అనేవాడు కనిపించేస్తాడు అనమాట క్యారెక్టర్ అన్నది. సో ఇది ఒకటి చెక్అవుట్ చేసుకోండి. సో కాస్టిక్తో టెన్ త్రీ అబిలిటీస్లోని పాసివ్ అబిలిటీ వచ్చి స్విఫ్ట్ మ్యాన్, టాక్టికల్ అబిలిటీ వచ్చి స్టేమ్, అల్టిమేట్ అబిలిటీ వచ్చి లాంచ్ ప్యాడ్. ఆక్టేన్ పాసివ్ అబిలిటీ స్విఫ్ట్ మ్యాండ్ మనకి ఎలాగ యూస్ అవుతుందంటే గేమ్లో మనకి కానీ హెల్త్ కానీ లో అయినప్పుడు, సో ఇది ఎవ్రీ 2 సెకండ్స్కి మనకి 1 HP అయితే మాత్రం గెయిన్ చేస్తుంటుంది అనమాట. సో మనకి లో హెచ్పీలు ఉన్నప్పుడు మాత్రం ఈ పాసివ్ అబిలిటీ యూస్ చేసినప్పుడు ఎలాగైతే మనకి బాగా యూస్ అవుతుంది అనమాట, ఆటోమేటిక్గా హీల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇలాగైతే ఈ పాసివ్ అబిలిటీ మనకి వర్కౌట్ అవుతుంది. ఆక్టేన్ టాక్టికల్ అబిలిటీ వచ్చేస్తే ఇది మనకి గేమ్లో ఎలా యూజ్ అవుతుందంటే ఎనిమీస్ మీదకి రష్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఫ్లాంక్ చేసినప్పుడు కానీ బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఇందులో ఇదొక ఒక మైనస్ అయితే ఉంది, అది కూడా చెప్పబోతున్నాను వినండి. సో ఈ పవర్ యూస్ చేసిన వెంటనే మన క్యారెక్టర్ అయితే మాత్రం 30% చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది 6 సెకండ్స్లో. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే ఈ పవర్ యూస్ చేసిన వెంటనే మన హెల్త్ అయితే 10% అయితే మనకి లో అయిపోద్ది అనమాట. సో ఇది ఒక్కటే మైనస్, మిగతాదంతా బాగుంటుంది. ఈ పవర్ యూస్ చేసుకుని మీరు లైక్ రష్ చేసే మూమెంట్ అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ టాక్టికల్ అబిలిటీ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా అల్టిమేట్ అబిలిటీ వచ్చి లాంచ్ ప్యాడ్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఆ లాంచ్ ప్యాడ్ మీదకి ఇలా స్మాల్ జంప్ చేయగానే మనకైతే హై గ్రౌండ్ ప్లేసెస్కి అయితే ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. సో గ్రౌండ్ మీద కానీ లేకపోతే ఎలాంటి బిల్డింగ్స్ మీదకైనా సరే మనం ఈజీగా జంప్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అబిలిటీ యూస్ చేసుకొని ఎనిమీస్ని సడన్గా హై గ్రౌండ్స్ నుంచి అయితే అటాక్ చేయొచ్చు. లైక్ సడన్గా మన క్లోజ్కి వచ్చిన ఎనిమీ మీదకి ఇది లాంచ్ ప్యాడ్ త్రో చేస్తే తను కూడా జంప్ అయిపోవచ్చు, లేకపోతే తనకన్నా ముందు ఒక లాంచ్ ప్యాడ్ త్రో చేసుకొని సో దాని మీద జంప్ చేసుకొని హై గ్రౌండ్ నుంచి అయితే మనం ఎనిమీని చాలా ఈజీగా షూట్ చేయొచ్చు అనమాట. సో చాలా ర్యాండమ్గా అయితే ఈ లాంచ్ ప్యాడ్ని మనం యూజ్ చేయొచ్చు. సో అల్టిమేట్ అబిలిటీ అయితే మనకి ఇలా యూజ్ అవుతుంది అనమాట. వాట్స్ అండ్ 3 అబిలిటీస్లోని పాసివ్ అబిలిటీ వచ్చి స్పార్క్ ఆఫ్ జీనియస్, టాక్టికల్ అబిలిటీ వచ్చి పర్మిటర్ సెక్యూరిటీ, అల్టిమేట్ అబిలిటీ వచ్చి ఇంటర్సెప్షన్ పైలాన్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను వాట్సన్ యొక్క టాక్టికల్ అబిలిటీ అయితే చెప్పబోతున్నాను. సో పాసివ్ అబిలిటీ ఇంకా అల్టిమేట్ అబిలిటీ యొక్క లింక్అప్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకనే ఫస్ట్ అయితే నేను టాక్టికల్ అబిలిటీ చెప్పబోతున్నాను. ఈ అబిలిటీ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఎలక్ట్రికల్ ఫెన్స్ లైన్స్ అయితే మనం క్రియేట్ చేయగలమాట. సో ఎవ్రీ మ్యాచ్లో మనకి 12 ఫెన్సెస్ అయితే క్రియేట్ చేయగలము. అండ్ దాంతోపాటు 4 ఫెన్సెస్ని ఒకేసారి క్రియేట్ చేయగలం అనమాట. అండ్ కూల్ డౌన్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ మనమైతే మిగతా ఫెన్సెస్ అయితే మనం క్రియేట్ చేసుకొని ఎనిమీస్ని ట్రాప్ చేయగలం అనమాట. సో ఇలాగ యూజ్ అవుతుంది ఈ ఫెన్సెస్ అన్నది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఎనిమీస్ కానీ ఈ ఫెన్సెస్ని అయితే క్రాస్ చేశారంటే మాత్రం వెంటనే వాళ్ళ హెల్త్ అయితే 10% అయితే లో అయిపోద్ది అనమాట. అండ్ దాంతోపాటు కొన్ని క్యారెక్టర్స్ అయితే మాత్రం ఈ ఫెన్స్ని అయితే క్రాస్ చేయలేవు, కానీ కొన్ని క్యారెక్టర్స్ అయితే మాత్రం ఈ ఫెన్స్ని అయితే క్రాస్ చేసి డిఫెండ్ చేయగలవు. అందులో ఏ క్యారెక్టర్ అయితే మాత్రం చెప్పబోతున్నాను. సో వ్రైత్ అయితే ఈ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా ఈజీగా ఈ ఫెన్సెస్ని అయితే క్రాస్ చేయగలదు. అండ్ దాంతోపాటు ఆక్టైన్ కూడా క్రాస్ చేయగలదు. అండ్ దాంతోపాటు పాత్ ఫెండర్ కూడా క్రాస్ చేయగలదు అనమాట. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ క్యారెక్టర్స్ అన్నీ మాత్రం ఈ అబిలిటీస్లోని ఈ అబిలిటీని అయితే క్రాస్ చేయగలవు. జీనియస్ పాసివ్ అబిలిటీ మనకి ఎలా యూజ్ అవుతుందంటే అల్టిమేట్ అబిలిటీకి కొంచెం మెడిసినల్ బూస్టప్ అయితే చేయగలదు అనమాట. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే నార్మల్ క్యారెక్టర్స్కి అయితే మాత్రం బూస్టప్ చేయడానికి 3 times or 2 times పడుతుంది. బట్ ఇందులో మాత్రం ఈ వాట్సన్కి మాత్రం పాసివ్ అబిలిటీ 1 time బూస్టప్ చేసి అల్టిమేట్ అబిలిటీకి మంచి బూస్టప్ అయితే చేయగలదు. సో ఇలా యూజ్ అవుతుంది అనమాట పాసివ్ అబిలిటీ అనేది. ఓకే, ఇంకా వాట్సన్ అల్టిమేట్ అబిలిటీ వచ్చి ఇంటర్సెప్షన్ పైలాన్. మనకి ఇది ఎలా యూజ్ అవుతుందంటే గేమ్లోని కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, లైక్ బెంగళూరు కానీ లేకపోతే జిబ్రాల్టర్ కానీ లేకపోతే కాస్టిక్ కానీ. సో ఈ క్యారెక్టర్స్ యొక్క అల్టిమేట్ అబిలిటీస్ గుర్తున్నాయి కదా, జిబ్రాల్టర్ది వచ్చి బొంబార్ట్మెంట్, ఇంకా బెంగళూరుది వచ్చి రోలింగ్ థండర్, ఇంకా కాస్టిక్ది వచ్చి గ్యాస్ గ్రెనేడ్. సో వీటి నుంచి అయితే బాగా డిఫెండ్ చేయగలదు అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు జిబ్రాల్టర్ త్రో చేస్తున్న అల్టిమేట్ అబిలిటీని ఇది ఎంత బాగా డిఫెండ్ చేస్తుందో. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.